రాష్ట్రంలో 42 రోజులుగా ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ సమ్మెను కొనసాగిస్తున్నారు. ఆది నుంచి సమ్మె పట్ల వ్యతిరేకతతో ఉన్న రాష్ట్ర సర్కార్ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేందుకు రోజుకొక కొత్త ఎత్తుగడ వేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఆర్టీసీలో రూట్లను ప్రైవేటు చేసే తంతును ఎందుకు దాస్తున్నారంటూ కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అధికారిక వెబ్సైట్లలో పెడితే ప్రజలకు సమాచారాన్ని అందించినట్టవుతుంది కదా, గుట్టుగా ఉండే కొద్దీ గందరగోళానికి తెరతీసినట్టే అని హైకోర్టు పేర్కొంది. అయితే ఆర్టీసీలో 5100 రూట్లను ప్రైవేటు పరం చేయాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ జనసమితి నేత ప్రొఫెసర్ పిఎస్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన పిల్లను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్ రెడ్డితో ఏర్పడిన డివిజన్ బెంచ్ గురువారం మరోసారి విచారించింది. దీనిలో ఆర్టీసీలో అన్ని రూట్లను ప్రైవేటు చేస్తున్నట్లుగా పిలువేశారని, కానీ 5100 రూట్ల విషయంలో మాత్రమే ఆ నిర్ణయం అని, సర్కార్ తరపున ఇప్పుడు వేసిన పిల్ సరిగా లేదని, కేవలం 5100 రూట్లకు అనుగుణంగా పిల్ను సరిచేసి మళ్లీ దాఖలు చేయాలని పిటిషన్ తరపు లాయర్ చిక్కుడు ప్రభాకర్ ను బెంచ్ ఆదేశించింది. ఇదిలా ఉంటే రూట్లను ప్రైవేటుకు ఇచ్చే అంశంలో ఆర్టీసీ అభిప్రాయాన్ని తెలుసుకోకుండా ఆ పనుల్ని రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీకి ఇవ్వడం ఏమిటో అర్థం కావడం లేదని బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే కేబినెట్ నిర్ణయం తర్వాత గెజిట్, ఆపై ప్రభుత్వ ఉత్తర్వు అయ్యాకే ఎవరైనా ప్రశ్నించవచ్చని ప్రభుత్వం వాదించింది. కానీ ప్రభుత్వ వాదనలో పసలేదని బెంచ్ తేల్చేసింది. ఎందుకంటే ఎర్రమంజిల్ చారిత్రక భవనాన్ని కూల్చి అక్కడే అసెంబ్లీ కాంప్లెక్స్ కట్టాలని కేబినెట్ చేసిన తీర్మానంపై గెజిట్ జీవో రాకుండానే ఇదే హైకోర్టు ఇటీవలే విచారణ చేసింది. అంతేకాదు ఇప్పటి కేబినెట్ తీర్మానాన్ని కూడా కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని బెంచ్ ప్రభుత్వానికి గుర్తు చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఇప్పుడు ఆర్టీసీలో 5100 రూట్లను ప్రైవేటు చేసే విషయంలో కేబినెట్ తీర్మానంపై పిల్ మా ముందు ఉంది. రూట్ల ప్రైవేటుకు చట్టబద్ధత ఉందో లేదో అన్న విషయం పక్కన పెడితే కేబినెట్ ఒక తీర్మానం చేసి ఏళ్ల తరబడి జీవో ఇవ్వకుండా ఉంటే అప్పుడేం చేయాలో కూడా వివరించాలి అని రాష్ట్ర సర్కార్ను హైకోర్టు ప్రశ్నించింది. కాగా కేబినెట్ తీర్మానం ప్రతిని సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించారు. దానిని పరిశీలించిన బెంచ్ ఆర్టీసీ చట్టంలోని 102 సెక్షన్ కింద తీర్మానం చేశారని, తీర్మానానికి ఆ సెక్షన్కు సంబంధం లేదని అభిప్రాయపడింది. రూట్ల ప్రైవేటుపై నిర్ణయానికి ముందు ఆర్టీసీకి నోటీసులిచ్చి అధికారికంగా ఒపీనియన్ తెలుసుకోవాలన్న నిబంధనను సర్కార్ పాటించలేదని కోర్టు తప్పుపట్టింది. ఆర్టీసీకి బదులు ఆర్టీఏకి అధికారం ఇవ్వడం సబబు కాదని, ఆర్టీఏ అయినా ఆర్టీసీ ఒపీనియన్ కోరలేదని కోర్టు ఎత్తిచూపింది. అంతేకాదు కేబినెట్ నిర్ణయం తర్వాత జీవో జారీ గురించి ఆర్టీసీ యాక్ట్ 63(3) సెక్షన్లో ప్రస్తావన లేదని చెప్పింది. ఈ నేపథ్యంలో రూట్ల ప్రైవేటుపై కేబినెట్ వేసిన పిల్ను సరిచేసి మళ్లీ దాఖలు చేయాలని, అప్పటిదాకా కేబినెట్ తీసుకున్న రూట్ల ప్రైవేటు నిర్ణయంపై స్టే ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో విచారణను 18కి వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఇలా ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు రాష్ట్ర సర్కార్ వేస్తున్న ఎత్తుగడలన్నింటినీ హైకోర్టు చిత్తు చేస్తుంటే, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరుకోవాల్సిన ప్రభుత్వం మాత్రం ప్రజల సొమ్ముకు నష్టం కలిగించే ప్రయత్నాలను ఆపడం లేదని రాష్ట్ర ప్రజానీకం సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.